దేశ రాజకీయాల్లో ఒక ఊహించని మార్పు తీసుకొచ్చేయాలనుకుంటున్నారా? అది కూడా ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలతో. కొంతమంది రాజకీయ ఉద్దండులు దేశంలో, శరద్ పవార్ వాళ్ళు ఇటువంటి వాళ్ళు, ఆల్రెడీ మొన్న ఎప్పుడైతే ఒక భేటీ నిర్వహించారో ఆ తర్వాత మోడీ వ్యతిరేక శక్తులందరినీ ఏకం చేసి ఒక థర్డ్ ఫ్రంట్ తీసుకురావాలి ఒక ప్రత్యామ్నాయంగా అనేదే ఇప్పుడు ప్రధానంగా దేశ రాజకీయాల్లో ఒక వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు అనేది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి అంశం, ఎందుకంటే ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఎటువంటి సంబంధం ఉందో అందరికీ తెలుసు. మొన్న 2019 ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించడం, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ అయితే ఆ వేవ్ను క్రియేట్ చేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అనేది ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు. ఆయన టాలెంట్ వల్లే ఆ వేవ్ ఏర్పడింది. ఆయన పాదయాత్ర చేసినా, ఆయన మీద కోడిగత్తి దాడి జరిగినా, ఏం జరిగినా సరే అంత ఒక వ్యూహం అనేది, రాజకీయ వ్యూహం అనేది ఇప్పటికీ కొంతమంది చెప్తూ ఉంటారు. అది వాస్తవమా కాదనేది పక్కన పెడితే, ఆయన అనుసరించే వ్యూహాలకు తెలుగు రాష్ట్రాలే కాదు చాలా రాష్ట్రాలు కూడా షాక్ అవుతుంటాయి. అంటే ప్రశాంత్ కిషోర్ ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తే ఆ పార్టీ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు అనేది. అయితే ఇప్పుడు ఒక కీలకమైన అంశం ఏంటి అంటే, తాజాగా ఎందుకంటే మొన్న మధ్యన ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్, తాజాగా పశ్చిమ బెంగాల్, ఇలా ఎక్కడ చూసినా సరే ఇందే అప్పర్ హ్యాండ్ అన్నట్టు ఉంటుంది ఆ పార్టీని గెలిపించడంలో. పీకే అంటేనే ముచ్చెముట్లు పట్టిస్తారు ప్రత్యర్థి పార్టీకి అనేది. అయితే ఇక్కడ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీని గద్దె దించాలి, నరేంద్ర మోడీని గద్దె దించాలి అని చెప్పి కంకణం కట్టుకున్నారు, అందుకే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు అనేది. ఓకే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆయన ట్రెండ్ సెట్ చేస్తారా లేదనేది పక్కన పెడితే, ఇప్పుడు అందరినీ కూడగట్టుకునే ప్రయత్నం చేయడం. ఆల్రెడీ మొన్న సమావేశానికి ఒక ఎంపీకి, అంటే ఆంధ్రప్రదేశ్ చెందిన వైసీపీ ఒక ఎంపీకి ఫోన్ కూడా వచ్చిందంట ఆ సమావేశానికి హాజరు కమ్మని, కానీ చాలా సున్నితంగా తిరస్కరించారు మేము హాజరు కాలేము అనేది. అయితే ఇక్కడ ఆయన హాజరు కాలేను అన్నారు అంటే థర్డ్ ఫ్రంట్కి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది. కానీ ఇక్కడ ఇప్పుడు పీకే రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తారా అనేది ఇక్కడ ప్రధానంగా ఒక ప్రస్తావన అయితే వస్తోంది. ఎందుకు అంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పటికైతే దక్షిణాది రాష్ట్రాలని దీంట్లోకి దించుతారా లేదనేది క్లారిటీ లేదు. ఎందుకంటే మొన్న జరిగిన కేరళ లేదంటే తమిళనాడు ఎన్నికలు, ఆపై తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రంతో ఉన్న అవసరాలు, ఇవన్నీ అంటే ఏ ఒక్కటి ఆయన వ్యూహాలకు సానుకూల అంశాలుగా ఉండవు. అని ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చూసుకుంటే ఖచ్చితంగా ఉండదు. ఒకవేళ దీనిలోకి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీఎంలు, ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ సీఎంను ఎవరినో దింపాలి అని అనుకుంటే అది ఎప్పట్లో అవుతుందా లేదా అనేది, ఓకే ప్రశాంత్ కిషోర్ గారికి నిజంగా అంత వ్యూహం ఉంటే, ప్రశాంత్ కిషోర్ గారి మాట కాదనరు జగన్మోహన్ రెడ్డి గారు అనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా పని అవుతుందేమో తెలియదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి వ్యతిరేకంగా లేదంటే కేంద్రానికి వ్యతిరేకంగా ఒక కొత్త దారిలో వెళ్ళాలి, ఒక థర్డ్ ఫ్రంట్కి సహకరించాలనే ఆలోచన ఆయన చేస్తారా అంటే ఖచ్చితంగా చేసే ఆలోచన ఆయనకు ఉండదు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. కాకపోతే చిన్న క్లారిటీ ఏంటి అంటే, ఇక్కడ నిజంగా ఎంపీకి ఆహ్వానం వస్తుంటే తిరస్కరించారు అంటే థర్డ్ ఫ్రంట్లోకి వెళ్ళే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేనట్టే అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.